రాష్ట్రంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు జనం బయటికి రావాలంటేనే వణికేలా ఎండలు మండిపోతున్నాయి ఆదిలాబాద్లో నలభై ఐదు డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉత్తర తెలంగాణలో భానుడి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది రాష్ట్రంలో ఏప్రిల్లోనే మే స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపం మరింత ఎక్కువగా ఉంది నలభై నాలుగు డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్తో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలభై డిగ్రీలకు తగ్గకుండా ఎండలు ఠారెత్తిస్తున్నాయి రానున్న మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది ఆదిలాబాద్ కుమరంభీం జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీలకు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు అప్రమత్తం చేశారు ఎండల తీవ్రత తట్టుకోలేక కరీంనగర్ జిల్లా దరిసేడులో రాములు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అత్యవసరమైతే తప్ప ప్రజలు పగటిపూట బయటకు రావద్దని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు వృద్ధులు మహిళలు పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది మసాలా కూరలు తగ్గించి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు అత్యవసర పరిస్థితులలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకువెళ్లడం నీడపట్టున ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు